కడుపున పుట్టినటువంటి బిడ్డల్లో ఒకడు పెద్ద అధికారి, వేరొకడు దారి దొంగ. అయినా కూడా రాత్రి అలిసిపోయి ఎన్నో దస్త్రాల మీద సంతకాలు పెట్టి ఇంటికొచ్చి ధర్మమూర్తి న్యాయానికి పర్యాయ పదం, ఏ తల్లి కన్న బిడ్డో అని కీర్తింపబడినటువంటి పెద్ద అధికారిగా ఉన్న కొడుకు ఇంటికొచ్చి కడలిపోయి ఉన్నప్పుడు అన్నం పెడుతుందమ్మ. దారి దొంగతనాలు చేయడానికి అలవాటు పడిపోయిన కొడుకు రాత్రి 11 గంటలకి గోడ దూకి ఇంట్లోకి వచ్చి, అమ్మా ఎంత నీరసంగా ఉందో అమ్మా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి కొడతారని భయపెట్టానమ్మా, అందుకు ఇంటికి వచ్చాను అన్నం పెట్టమ్మా అంటే, నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అన్నం పెట్టనంటుందా? ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమో అని అన్నం పెట్టాక ఏడుస్తుంది. ఒరే ఇలాంటి కొడుకు అయిపోయావురా, చెయ్యకురా ఇలాంటి పనులని ఏడుస్తుంది. ముందు ఏడిస్తే కడుపు నిండా తిండని. అది ఆవిడ కారుణ్యం. లోకంలో ఒక కన్న బిడ్డ విషయంలోనే అమ్మ అలా ఉంటే మరి ఇన్ని కోట్ల ప్రాణుల యోగ్యత అయోగ్యత విచారించి నేను అన్నం పెడతానని అనుకోండి అమ్మవారు, నేను క్షమింపబడేదనగాక మనలో ఎంతమందికి అన్నం తినే అధికారం ఉంటుంది? మీ వంటి పుణ్యాత్ములకు ఉంటుందేమో, నా వంటి వాడికి ఎక్కడుంటుంది? కానీ యోగ్యత అయోగ్యత విచారించకుండా అన్నం పెడుతున్నటువంటి ఆ రాశీభూతమైన ప్రేమ ఉందే, అదే కాత్యాయని తత్వం. అందుకే ఆ తత్వాన్ని కీర్తిస్తారు, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా మా కదలికలు ధార్మికం చెయ్యి. అందుకే ధర్మిణి ధర్మవర్ధిని. అందరూ కేవలం వేదాంతాన్ని పరిశీలనం చేసి స్వస్వరూపానుసంధానం చేసుకుంటూ అగ్నిహోత్రంతో సంబంధం లేకుండా గృహస్థాశ్రమంలో ఉండకుండా కేవలం తత్వ విచారణ కోసమని బట్ట రంగు మార్చుకుని వేరొక రంగు బట్ట కట్టుకుని కూర్చోగలిగినటువంటి స్థితిలో ఉండిపోతారా? అందరూ లోకంలో అలా ఉండరు. కొన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరో అలా తయారు కావచ్చుగాక, మిగిలిన వాళ్ళందరూ సంసారాల్లో ఉన్నవాళ్లేగా. మరి అలా ఉన్నవాళ్ళందరూ కూడా తమ తమ కదలికల చేత మళ్ళీ కదలని స్థితిని పొందాలి, అంటే పరబ్రహ్మమును అనుభవించగలిగిన స్థితికి ఎదగాలి. ఈ కదలికలకు ధర్మం అని పేరు. కదలకుండా ఉండలేరు, కదులుతారు. ఉద్యోగం చెయ్యాలి, ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఓ కోరిక పుట్టింది, అది ధార్మికమైతే అనుభవించు, ధార్మికం కాకపోతే అనుభవించకు. ధర్మమని చక్రంలో ఇముడుతోందా అన్నది చూసుకోవడం అలవాటయ్యేటట్టుగా నీలో ఉండేటటువంటి భావములను ప్రచోదనం చేసి ధార్మికంగా జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి, అటువంటి కదలికలు ఇవ్వగలిగిన తల్లి. ఇప్పుడు ఆవిడ ఈ శరీరాన్ని పోషించడమే కాదు, లోపల మనసుకి ధర్మమునందు అనురక్తినిచ్చి ధార్మికమైన ప్రవర్తన చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉండగలిగినటువంటి, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి, భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానమౌలన పొందవలసిన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని అనుగ్రహించడానికి యోగ్యమైన కదలికలను అనుగ్రహించగలిగిన మాతృస్వరూపిణి కనుక రాశీభూతమైన దయా కాత్యాయని అని కీర్తింపబడింది. అంతటి మహాతల్లి ఆ తల్లి. అటువంటి కాత్యాయని స్వరూపం ఈ లోకాన్ని ఆవిడ అనుగ్రహించడంలో, పోషించడంలో, రక్షించడంలో ఆవిడకి ఆవిడే సాటి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. అహస్సుతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్దరదళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచిరీం అన్నారు. ఆ తల్లి బాహ్యంలో కాత్యాయన మహర్షి వంటి వారు కోరుకున్నారని ఒక సులభమైనటువంటి రూపంతో ఈ లోకంలో నరయాడుతుంది. కాత్యాయని బాలారూపంతో తిరుగుతుంటుంది. అందుకే మీరు అమ్మవారి లక్షణాల్లో, అమ్మవారి రూపాల్లో ఒక చిత్రమైన పేరుంటుంది, బాల అని. బాలారూపంతో తొందరగా పలుకుతుంది ఆవిడ. బాలగా తిరుగాడిందండి, బాలాత్రిపుర సుందరి పూజండి అంటారు. ఏమిటి అసలు ఆ బాల ఎందుక చిన్నపిల్లగా రావడం? ఆవిడ కాత్యాయనిగా చిన్నపిల్లగా వచ్చింది, దాక్షాయణిగా చిన్నపిల్లగా తిరగాడింది, సీతమ్మగా చిన్నపిల్లగా తిరగాడింది, భార్గవిగా చిన్నపిల్లగా తిరగాడింది. ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో, కొన్ని కొన్ని అవతారాల్లో ఇలా పుట్టి అలా పెరిగి పెద్దవాడైపోయినటువంటి అవతారాలు ఉన్నాయి. రామచంద్రమూర్తిలా అన్ని అవతారాలు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దమైనవి కావు. వామనమూర్తి ఇలా పుట్టి పుట్టడంతో కొద్ది క్షణాల్లో ఆయన యజ్ఞోపవీతాన్ని ధరించడానికి కావలసినటువంటి వయస్సుని పొందేశాడు. ఆ తర్వాత
బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, దానం అడిగాడు, ఇంద్రుడి యొక్క కోరిక తీర్చాడు, అవతార పరిసమాప్తి చేయించాడు. కానీ అమ్మవారు అలా కాదు, బాలగా తిరుగాడుతుంటుంది. ఎందుకు? ఏమిటా కాత్యాయని ఎందుకు ఆ బాలరూపంతో తిరగడం? దీని తత్వాన్ని మీరు పట్టుకోవాలి, అది కాత్యాయని తత్వం అంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, బాల అంటే చిన్నపిల్ల అని అర్థం చేసుకోండి. తత్వత ఇప్పటి మీరు వయస్సు అన్నదాంతో నిమిత్తం పెట్టుకోకుండా చిన్నపిల్ల. చిన్నపిల్లలకి చిన్న పిల్ల కానివ్వండి, పిల్లమాడు కానివ్వండి, ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎప్పుడూ సంతోషం. ఎందువల్లది? అంత సంతోషానికి కారణం రెండు బాగా వేళ్ళు ఊంచుకుని ఉండవు. రాగము ద్వేషము ఈ రెండు వేళ్ళు ఊంచుకో. దేని మీద పరమప్రీతి ఉండదు, ఒక్క అమ్మ మీద తప్ప. మరీ చిన్నతనంలో అమ్మ ఒక్కతే. ఒక్క అమ్మ మీద తప్ప దేని మీద అనురక్తి ఉండదు. ఇదే కావాలి అని మొంకు పట్టు పడుతుంది అప్పటికే. 5 నిమిషాల్లో ఏమారిస్తే మర్చిపోదు. ఇది ఇలా జరిగింది అని కోపం ఉండదు. ఓ దెబ్బ వేశారనుకోండి, ఏడుస్తుంది, కోపడుతుంది, నన్ను కొట్టారని. కానీ 5 నిమిషాల్లో మర్చిపోదు. రాగము తీవ్రంగా ఉండదు, ద్వేషము తీవ్రంగా ఉండదు. ఎవరిలో? పిల్లల్లో. పెద్దవాళ్ళైతే ఇవి రెండూ తీవ్రమవుతాయి. తీవ్రమైన కారణం చేతనే దుఃఖం ఎక్కువైపోతుంది. వాడు ఎప్పుడో ఏదో అన్నాడు, ఇక దానికి అంతుండదు ఆ కక్షకి, అంతుండదు ఆ కోపానికి. ఏం చేస్తావు? ఎన్నాళ్ళు పట్టు కూర్చుంటావు? ప్రేమతో సాధించిన దానిని పగతో సాధించలేవు. కానీ అలా పట్టు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దుఃఖం కలుగుతుంది. అది పిల్లలలో ఉండదు. పిల్లలు అప్పటికి కోపం వస్తుంది, అప్పటికి మర్చిపోతారు. పెద్దవాళ్ళమైతే అలా మర్చిపోలేము. మర్చిపోలేకుండా పగ పెట్టుకుని ఆ కోపం పెట్టుకుని ఉండిపోయేటటువంటి లక్షణం ఉంటుంది. అది ఎవడు పెట్టుకున్నాడో వాడికి దుఃఖం, వాడు ఎవరి మధ్యకు వచ్చాడో వాళ్ళకి దుఃఖం. పిల్లలు ఎవరి మధ్య ఉన్నా సంతోషం. బాలగా కాత్యాయనిగా వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎలా ఉంటే సంతోషంగా ఉండగలవో అలా ఉండడం వయస్సుతో సంబంధం లేకుండా నేర్చుకో. దేని ఎందు తీవ్రమైనటువంటి స్థితిని పెట్టుకోకు. రాగము లేకుండా ఉండలేవు. ఒక్కసారి అన్నీ వదిలేయండి, నోటితో చెప్పడం తేలికేమో అంత తేలికండి. తీవ్రతరం చేసుకోకు. క్రోధము తీవ్రతరం చేసుకోకు. రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు. నేను ఒక వస్తువుని కోరాను అంటే అది తీరితే సంతోషం, తీరలేదనుకోండి కోపం. ఈ రెండింటి విషయంలో పిల్లలు అతీతులై ఉంటారు. కాత్యాయనిగా అమ్మవారు అందరికీ సంతోషాన్ని కల్పిస్తుంది, తాను సంతోషంగా తిరుగుతుంది. అందుకే బాలారూపంలో ఆరాధనలు శారదానవరాత్రుల్లో మిగ్గుటంగా చేస్తారు. ఆ బాల విశేషమైనటువంటి స్థితి. ఆ ద్రవిడ దేశంలో ఇప్పటికీ శారదానవరాత్రులు వస్తే మీరు ఎక్కడైనా చూడండి, అమ్మవారి గుడికి పిల్లలకి పట్టుబట్టలు కొనుక్కొని, గాజులు కొనుక్కొని, పసుపు కుంకాలు పువ్వులు పట్టుకుని పెడతారు. చిన్నపిల్ల కనపడితే చాలా పిల్లకి ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బాలారూపంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ బాలారూపంలోనే తిరుగుతూ ఉంటుంది దేవాలయంలోనూ అని. అందుకే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు బాలపూజ చేస్తే భ్రమరాంబ పూజ ప్రత్యక్షంగా చేసినట్టే అంటారు. నే చెప్పాల, సంగ్రహోత్పాదుల వారు చెప్పారు ఈ మాట. కాబట్టి బాలరూపంలో కాత్యాయని తిరిగింది అన్న మాటకు అర్థం ఏదో అమ్మవారు యవ్వనంలో ఉన్న తల్లిగా వచ్చి లేదు, బాలగా తిరుగాడింది, అందుచేత సంతోషాన్ని ఇచ్చింది. దాని చేత ప్రథమ సందేశం, బాలగా ఉండడం నేర్చుకో. ఆ మనసుని చక్కగా అధ్యవసాయంతో ప్రేమతో బ్రతకడం అన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకో. అలా ప్రేమతో బ్రతకడం నేర్చుకున్న నాడు నీకు శాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్లకు శాంతి. తప్ప ద్వేషమే గొప్పదనుకుని బ్రతకడం నీకు అశాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అశాంతి. అలా ఉండవద్దు. ఇది బాలగా తల్లి లోకానికి నేర్పేటటువంటి సందేశం. ఇది మనం అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా కాత్యాయని వైభవము అంటే ఏదో అమ్మవారికి నమస్కారం చేయడం ఒక్కటే అనుకుంటే అంతకన్నా పొరపాటు లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ముందు మన జీవితాన్ని మార్చుకోవడానికి అమ్మవారు అలా వచ్చి ఏ సందేశాన్ని ఇస్తుందో దాన్ని తెలుసుకునే ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక పిల్లవాడిగా బ్రతకడంలో ఉండేటటువంటి ఆనందం నిజానికి పెద్దవాడిగా బ్రతకడంలో ఉండదు. ఎందుకని అంటే ఇదే కారణం. పెద్దవాడిగా ఉన్న
ఆయన చిన్న పిల్లడి మనస్తత్వం అండి. అప్పటికి అలా అంటారు అంతే. మహాత్ములకు ఏదైనా ఒక విషయం పట్ల కినుక కలిగింది అనుకోండి, ఇలా జరగకూడదు, ఇలా ఎందుకు చేశారు అన్నారనుకోండి, అంటే ఆ విషయం వరకేది. అలా విషయం జరగకూడదు, తప్పు అలా చేయకూడదు. ఏదో కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుబుధీరయ్యేది అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. ఎప్పుడు? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే. చెయ్యవలసిన పని చేశాడు, ఎప్పుడో తన ఇష్టం వచ్చినప్పుడు కాదు, ఏ సమయానికి చెయ్యాలో ఆ సమయానికి చెయ్యాలి. ఆ సమయానికి చెయ్యలేదు, పెద్దలకి కూడా కోపం వస్తుంది. కానీ వాళ్ళు పట్టు కూర్చోరు, వదిలిపెట్టేస్తారు. అలా చెయ్యకూడదు, ఇంకెప్పుడు చెయ్యగల సమయానికి చేయడం నేర్చుకో, వదిలిపెట్టేస్తారు అంతే. అంతేగాని ఇంకా అదొకటే పట్టుకుని జీవితాంతం రాపాడించుకుంటూ కూర్చోరు, అక్కడతో వదిలిపెడతారు. అందుకు మహాత్ములు అవుతారు. ఎక్కడి వరకో అక్కడి వరకే పట్టు విడుపు తెలియదండి ఆయనకి జీవితంలో అంటారు. ఏది పట్టుకోవాలో అది ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకోవాలి. ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. పట్టుకున్నది విడిచిపెట్టడం రాకపోయినా, విడిచిపెట్టవలసిన దాన్ని పట్టుకునే ఉండిపోయినా జీవితం పండదు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, చెట్టుని పంట బాగా పండిపోయేంత వరకు కాయ పట్టుకోవాలి. అలా పట్టుకోలేదనుకోండి, పసిరిక పిండిగా కింద పడిపోయింది అనుకోండి, ఉపయోగం లేదు, కుళ్ళిపోయిందంటే పిండిగా రాలిపోయింది అంటారు. దోరకాయగా కూడా పట్టుకోవాలి. పండిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి చర్మం మెత్తగా అయిపోయి లోపల ఉన్న గుజ్జు రసంగా మారిపోయింది అనుకోండి, ముచికని తనంత తాను విడిచిపెట్టేయాలి. ఎంత పండే వరకు పట్టుకోవాలి, పండాక విడిచిపెట్టేయాలి. అందుకే ఆయన జీవితం పండిందండి అంటే. ఈ మనకి లోకంలో పండడం అన్నదానికి అంత ప్రధానం. పండడానికి ఆధారం పట్టుకోవడం విడవడం తెలియాలి. ఏది ఎప్పుడు పట్టుకోవాలో అది పట్టుకోవాలి. బ్రహ్మచారిగా ఉన్నావు, గురువుగారి పాదాలే పట్టుకోవాలి. గృహస్థుగా ఉన్నావు, ఇంకొకలా బ్రతకూడదు. గృహస్థులో ఉన్నవాడివి నీ భార్యాబిడ్డల యొక్క సంక్షేమాన్ని చూరగొనాలి. నీ భార్యాబిడ్డల్ని వృద్ధిలోకి తీసుకురావాలి. కడుపున పుట్టిన పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి. నీ కర్తవ్యం నువ్వు పూర్తి చెయ్యాలి. బాధ్యత అని మమేకం పొందకూడదు, కర్తవ్యతా దృష్టితో పూర్తి చెయ్యాలి. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టారు, వానప్రస్థం, నువ్వు వీటికి అతీతంగా వైరాగ్యంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఎక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి. ఎప్పుడు ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. పట్టుకోవలసింది పట్టుకుని విడిచిపెట్టవలసినప్పుడు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టని వాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేడు. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఏదో గోడ దూకాలి అనుకున్నటువంటి వ్యక్తి గోడ దూకడానికి ప్రయత్నం చేసేటప్పుడు చేతిలో ఒక పెద్ద కర్ర ఒకటి పట్టుకుని పరిగెత్తి 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 గోడకి కొద్ది దూరం వరకు వెళ్ళి చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని భూమికి తాటించి దాన్ని ఆధారంగా తన శరీరాన్ని పైకెత్తి గోడకి అవతల వైపుకి దూకి పడిపోయేటప్పుడు చేతిలో ఉన్న కర్రని ఇవతల వైపుకు విడిచిపెట్టి అవతల వైపుకు పడిపోతాడు. అంతేకాని కర్ర పట్టుకు పరిగెత్తి పరిగెత్తి గోడ దగ్గర వరకు వెళ్ళి దాన్ని భూమికి తాటించి శరీరాన్ని పైకెత్తి గోడకి అవతల వైపుకు పడిపోయేటప్పుడు ఓ కర్ర ఇంత దూరం నాతో పాటు వచ్చి నా శరీరం గోడ దూకడానికి సహకరించిన దానా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం కృతజ్ఞత లక్షణం, నిన్ను తీసుకెళ్తానని కర్రను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గోడకి ఇవతలే పడిపోతాడు. ఎక్కడ వరకు పట్టుకోవాలో అక్కడ వరకు పట్టుకోవాలి, అక్కడ విడిచిపెట్టేయాలి అక్కడ విడిచిపెట్టేయాలి. ఆ పట్టు విడుపు రావాలి. ఇది ప్రయత్నపూర్వకంగా వచ్చేసేది ఎప్పుడంటే బాలాతత్వంలో, చిన్నతనంలో ఉంటుంది. అందుకే సంతోషంగా ఉంటారు. ఎక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడ సంతోషం. ఎంత అలిసిపోనివ్వండి, తాతకి సంతోషం, అమ్మమ్మకి సంతోషం, నాయనమ్మకి సంతోషం, తాతకి సంతోషం, మేనమామకి సంతోషం, పినతండ్రికి సంతోషం, పక్కింటి వాళ్ళకి సంతోషం, ఎదురింటి వాళ్ళకి సంతోషం, పిల్లల చేష్టితములు అందరికీ సంతోషం. ఒకవేళ వాళ్ళు చెయ్యకూడని పని చేసినా అమాయకత్వం, వదిలిపెట్టేస్తారు. అలా ఉండడం నేర్చుకో జీవితంలో. ఆ పట్టు విడుపు నేర్చుకో. కోరికని తీవ్రతరం చేసేసుకోకు, క్రోధాన్ని తీవ్రతరం చేసేసుకోకు. తేలడం నేర్చుకో జీవితంలో. ఇది బాలాతత్వంగా అమ్మవారు మనకి ప్రబోధం చేస్తుంది. ఈ ప్రబోధం చేసేటటువంటి తల్లే లోకాలను కాపాడుతుంది అని శంకర భగవత్పాదులు ప్రతిపాదన. ఇందాక నేను అది చెప్పి మీకు మళ్ళీ ఇవతల వైపుకి వచ్చాను. అహశ్రుతే సవ్యం తమన్నయన్న మర్కాత్మకతయ క్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ తృతీయాతే దృష్టిద్దరదలిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివసి నివసయో అంతరచరీం అంటారు. అమ్మవారికి కుడి కన్ను ఎడమ కన్ను రెండు కన్నులే కాదు, మూడవ కన్ను ఉంది. అది పరమశివుడికి అమ్మవారికి ఉమ్మడి ఆస్తి. అందుకే కదూ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటాం. మూడు కన్నులు అమ్మవారికి ఉంటాయి. అందులో కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు. లోకంలో అందరూ ఎన్నో విషయాలు చెప్తారు, కానీ శంకర భగవత్పాదుల యొక్క శైలి వేరు.
పరమాద్భుతమైన ఏం చెప్పినాడు ఆయన అన్నారు అమ్మా నీ రెండు కన్నులు ఉన్నాయే కుడి ఎడమ కన్నులు అహసూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయ నీ కుడి కన్ను సూర్యుడు సూర్యుడైనటువంటి కుడి కన్నుని పెట్టుకొని ఈ లోకాలన్నిటినీ పోషిస్తున్నావు క్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ నీ ఎడమ కన్ను చంద్రుడు సూర్యచంద్రులు ఇద్దరూ అమ్మవారికి కన్నులుగాను చెప్తారు సూర్యచంద్రులు ఇద్దరిని అమ్మవారికి తాటంకములుగాను చెప్తారు సూర్యచంద్రులు ఇద్దరిని అమ్మవారికి స్థనములుగాను చెప్తారు అసలు ఆ చంద్రమండల మధ్యస్థ అని చంద్రమండల మధ్యంలో అమ్మవారు ఉంటుంది అని వర్ణిస్తారు అటువంటి తల్లి సూర్యచంద్రులు ఇద్దరినీ కన్నులుగా పెట్టుకుని ఉంది కాబట్టి ఈ లోకములన్నీ పోషింపబడుతున్నాయి సూర్యకాంతి లేదనుకోండి సూర్యచంద్రులు ఇద్దరూ ప్రకాశిస్తే కదండి ఒక రోజు ఏర్పడింది రాత్రి చంద్రుడు పగటివేళ సూర్యుడు ప్రకాశిస్తే ఒక రోజు అవుతుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యాలు నిలబడుతున్నాయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి చెట్ల యొక్క ఆకులలో పత్రహరితము ఏర్పడి చెట్లన్నీ నిలబడుతున్నాయి పంటలు పండుతున్నాయి శరీరానికి కావలసినటువంటి ఆహారము లభిస్తోంది చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి చంద్రుని యొక్క కిరణముల వలన తేజోవంతమైనటువంటి ఔషధులు మనకి కలిగినటువంటి అనారోగ్యాన్ని పోగొడుతున్నాయి ఔషధీతత్వము అంటే మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది వేదం ఔషధీతత్వం గురించి మాట్లాడుతుంది ఔషధీతత్వము అంటే ఒకసారి పంట పండిన తరువాత మీరు ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసినటువంటి గింజని కొంతకాలము తర్వాత మళ్ళీ పట్టికెళ్ళి భూమిలో వేస్తే ఒక గింజ దోషుడు గింజల్ని ఇవ్వగలిగిన శక్తి తన యందు నిక్షేపించుకుని ఉంచగలిగిన శక్తిని నిలబెట్టుకుంటే దానికి ఔషధీతత్వం ఉన్నదంటారు ఏదో వరి పంట కోత కోసి ఇంటికి తెచ్చి వడ్ల గింజల్లో ఒక గింజ పట్టుకెళ్ళి మళ్ళీ పొలం దున్ని వేశారనుకోండి అందులోంచి వచ్చిన ఒక మొక్క దోషుడు ధాన్యం వచ్చేటట్టుగా కంకు వచ్చేటట్టుగా ప్రకాశిస్తుంది ఇప్పుడు ఒక్క వడ్డు గింజలోంచి వచ్చినటువంటి మొక్క నుంచి వచ్చినటువంటి కంకులలోంచి దోషుడు ధాన్యం వచ్చేటట్టుగా మనందరినీ పోషిస్తున్నటువంటి ఆ తత్వం ఏది ఉన్నదో అది కూడా ఔషధీతత్వమే ఈ ఔషధీతత్వం అమృత కిరణుడైనటువంటి చంద్రుని వలన వస్తోంది ఇప్పుడు ఈ లోకములన్నీ దేని చేత పోషింపబడుతున్నాయి అమ్మవారి యొక్క సూర్యచంద్రులన్న నేత్రముల చేత పోషింపబడుతున్నాయి రెండు ఆమె మూడవ కన్ను కలిగి ఉంది ఈ మూడవ కన్ను గురించి శంకరులు అంటారు దరదళిత హేమాంబుజరుచిహి అంటారు దరదళిత బాగా విచ్చుకుంది అనుకోండి అమ్మవారి మూడో కన్ను బాగా తెరుచుకుంటే ఎదురుగుండా నిలబడగలిగిన వాడు ఉండడు అగ్నిహోత్రం అది అమ్మవారి కన్ను మూసుకుపోయింది అనుకోండి అగ్నిహోత్రం ఉండదు దరదళిత విచ్చుకుని విచ్చుకోకుండా ఉంది అది అగ్నిహోత్రం కాబట్టి ఎర్రటి కాంతి వస్తుంది శ్లోకంలో గొప్పతనం ఎక్కడుందంటే అమ్మా నీ కుడి కంటితో సూర్యుణ్ణి సృష్టించి ఆ సూర్యుని యొక్క అనుగ్రహంతో కాలాన్ని నడుపుతున్నావు క్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ రాత్రివేళ మూడు యామముల కాలం ఉంటుంది ఒక రోజు ఎనిమిది యామములు ఎనిమిది మూళ్ళు 24 గంటలు రాత్రివేళ మూడు యామాలు అంటే 3 మూళ్ళు 9 గంటలు రాత్రి 3 యామములుగా ఉండేటటువంటి కాలాన్ని నీ ఎడమ కంటి చేత సృష్టిస్తున్నావు లోకులందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు విషప్రాణులన్నీ రాత్రివేళ నిద్రలేస్తాయి అది సృష్టి యొక్క నియతి అవి లేచినప్పుడు మనం తిరగకూడదు మనం తిరుగుతున్నప్పుడు అవి లేవకూడదు కాబట్టి త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ 3 యామముల కాలమైనటువంటి చల్లని కాలాన్ని అమృత కిరణముల చేత ఔషధులన్నీ ప్రకాశవంతమయ్యేటటువంటి కాలాన్ని రాత్రి కాలంగా నీ ఎడమకట్టి శక్తి చేత సృజించావు కుడికంటు సూర్యశక్తి చేత ఈ లోకములన్నిటినీ కాపాడుతున్నావు ఒక రోజు అంటే పగలు రాత్రి రెండేనా ఉండేది ఈ రెండే కాదు ఇంకో రెండున్నాయి ప్రాతసంధ్య ఉత్తర సంధ్య సాయం సంధ్య ప్రదోషవేళ అని ఉంటుంది సాయంకాలం దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటి పడేటటువంటి ముందు కాలం అలాగే ఉదయం సూర్యోదయానికి ముందర ఉండేటటువంటి కాలం చీకటి పోతూ ఉంటుంది వెలుతురు వస్తూ ఉంటుంది ప్రాతసంధ్యలోనూ చీకటిపోయి వెలుతురు వచ్చే ముందు ఎర్రటి కాంతులు వస్తాయి ఎర్రటి కాంతి వస్తే అరుణోదయం అంటారు మళ్ళీ ప్రదోష వేళలో పగటి కాలం వెళ్ళిపోయి రాత్రి కాలం వస్తోంది అంటే మళ్ళీ ఆకాశంలో పడమట సంధ్యారాగం వస్తుంది అంటే సంధ్య ఎర్రటి కాంతి వస్తుంది రెండు సమయములయందు ప్రాతసంధ్య సాయం సంధ్య ఈ రెండు సంధ్యల్లోనూ ఎర్రటి కాంతి కనపడుతుంది ఈ రెండు కాలములకు కూడా ప్రత్యేకమైన శక్తి ఉంది పగటి వేళలో
అర్థార్జన చేయాలి, రాత్రి వేళలో భోగం అనుభవించాలి, నిద్రపోవాలి, సంధ్యా సమయాల్లో ఈశ్వరారాధన చేయాలి. ప్రాతః సంధ్య నడుస్తోందనుకోండి, వెంటనే ఈశ్వరారాధనకి యోగ్యమైన కాలం. సంధ్యావందనం చేయడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చేయాలి. సాయం సంధ్య నడుస్తోందనుకోండి, తప్పకుండా సంధ్యావందనం చేయాలి. అంతేగాని ఆ సంధ్యావందనం విడిచిపెట్టి